హలో గాయస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. నాగర్ణ గారు హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే బుల్లధర ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. హౌస్ లో పెద్దగా అన్ని చూసుకున్న శివాజీ హెల్త్ బాగోలేనప్పుడు ప్రశాంత్ అతడి బాగోగులు చూసుకుని మంచి మనసుతో జనాలకు మరింత దగ్గరయ్యాడనే చెప్పుకోవాలి. చివరకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ విన్నర్ గా నిలిచాడు. తను గెలుచుకున్న 35 లక్షలు రైతులకు పంచుతానని హామీ ఇచ్చేశాడు. మాట ఇచ్చినట్లుగానే ఇటీవలే ఓ పేద కుటుంబానికి 100,000 రూపాయలు సాయం చేసి అండగా నిలిచాడు. అంతేకాకుండా ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇదంతా పక్కన పెట్టేస్తే తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త కాస్త వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ప్రశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని, ఆ పార్టీలో ఈ పార్టీలో చేరుతున్నాడు అన్నట్లుగా నెట్టింట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలాగా తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి మరో వార్త అయితే వైరల్ అయిపోతుంది. అయితే ప్రశాంత్ రీసెంట్ గా అంబర్పేట శంకర్ అన్న ఇంట్లో కనిపించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. శంకర్ అన్నతో పల్లవి ప్రశాంత్ పలు విషయాలు షేర్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తే రైతు బిడ్డ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నాడని అర్థమైపోతుంది. అసలు ప్రశాంత్ ప్లాన్ ఏంటి అన్నట్లుగా నెటిజన్లు అయితే పలు రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో దాంతో ఈ ఫోటోస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. తద్వారా ట్రోల్స్ కి కూడా గురవుతుందన్నమాట. ముందు చేస్తానన్న సాయం చేసి ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకో అన్న అన్నట్లుగా పలువురు అయితే ఏకిపారేస్తున్నారని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.